ఇక వార్త వివరాలకు వెళ్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందివాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ సూపర్ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అల్పాహారం రుచిగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. సాయన్న గారి బట్ ఈరోజు చాలా సంతోషం. నిజంగా గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకి రోజు ఉదయం సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఇవాళ స్టార్ట్ అయిందో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉండే 27147 పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. ఇది మనం ఇప్పటికే మీకు తెలుసు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఉదయం పూట కూడా బ్రేక్‌ఫాస్ట్ పెడితే బాగుంటుంది, బ్రేక్‌ఫాస్ట్ కూడా నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ సరైన బ్రేక్‌ఫాస్ట్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇటు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో మున్సిపల్ ఆధ్వర్యంలో, గ్రామాల్లో గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలకి 27,000 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. సంతోషం ఏమంటే ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ న్యూట్రీషియస్, చాలా చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేసినాను. ఇవి కూడా ఇందులో క్లియర్గా చార్ట్ కూడా ఇచ్చినారు. మండే ఏమిస్తారు అంటే ఇదంతా జాగ్రత్తగా తినాలి పిల్లలు, మరి ఎందుకంటే ఏమేమి వస్తుందో రోజు చూసుకోండి, రాకపోతే మాకు ఫోన్ చేయండి. మండే ఇడ్లీ సాంబార్ ఆర్ వీట్ రవా ఉప్మా చట్నీ, ట్యూస్డే పూరి ఆలూ కుర్మా, లేదంటే టొమాటో బాత్ విత్ రవా అండ్ సాంబార్, వెడ్నెస్డే ఉప్మా సాంబార్ లేదా రైస్ రవా ఖిచ్డి, థర్స్డే మిల్లెట్ ఇడ్లీ ప్లిటీ ఆఫ్. ఎందుకంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎక్కడైతే తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారో, ఇంతకుముందు నేను ఒక అమ్మాయితో నా పక్కన కూర్చున్న అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అమ్మాయిని అడిగాను ఏం చేస్తారమ్మా మీ అమ్మా నాన్న అంటే అమ్మా నాన్న ఇద్దరు టైలర్ వేస్తారు, ఇద్దరు పనిచేస్తారు, మరి చదువు బాగా చెప్తున్నారంటే చాలా బాగా చెప్తున్నారని చెప్పింది. మరి ఇద్దరు కూడా టైలరే అంటే ఇద్దరు కూడా పనిచేస్తారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారు అన్నది. కాబట్టి అట్లా బిజీగా ఉండే తల్లిదండ్రికి డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఎక్కడన్నా తినొచ్చు, పిల్లలు మాత్రం ఖచ్చితంగా స్కూల్లో వాళ్ళకి దొరుకుతుంది అనే ఒక విశ్వాసంతో, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ వస్తుందనే ఒక విశ్వాసంతో వాళ్ళు కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వాళ్ళ వాళ్ళ పనికి తొందరగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మీకు తెలుసు ఉదయం 5:00-4:00 లేచి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటు పిల్లలకి లాభం, ఇటు తల్లిదండ్రులకి లాభం, అందరికీ ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లో మారేడుపల్లిలో ఈ స్కూల్లో ప్రారంభించుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ, మా కమిషనర్ గారికి, మా కలెక్టర్ గారికి, మా డిఈఓ గారికి, అదేవిధంగా వేర్ ఇస్ లీనా జోసెఫ్, లీనా జోసెఫ్ గారు ఎక్కడున్నారు?